నమస్తే, నా పేరు గొల్ల సుధాకర్, బీకే పాలెం, గుంటూరు జిల్లా. అసలు జగన్ గారి పరిపాలన మీకు ఎందుకు నచ్చింది? అసలు పెద్ద జగన్ గారి పరిపాలన ఎందుకు నచ్చిందా అంటారు మీ ప్రశ్న. జగన్ గారు ఇంటింటికి అమ్మఒడి, చేయూత, వైఎస్ఆర్ చేయూత, రైతు భరోసా, మళ్ళీ మత్స్యకారులకి సహాయం, రైతులకి అన్ని చేశాడు కాబట్టి జగన్ గారికి మేము సపోర్ట్ ఉంటాం. జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చాడంటే ఇస్తాడు అతను. జగన్ ఎందుకు అట్లా, జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడంటే ఆ మాట తప్పేవాడు కాదు, మడం తిప్పేవాడు కాదు జగన్. మంచితనం, మంచి వ్యక్తి కాబట్టి ఓట్లేస్తాం. చంద్రబాబు నాయుడుకి మళ్ళీ 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు చంద్రబాబు నాయుడు. ఏనాడు కూడా ఇళ్ల స్థలం కానీ ఇంటి పట్టా కానీ ఆడబిడ్డలకి 25 ఏళ్ళు ఇస్తానంట, ఆడబిడ్డ పుడితే ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని అన్నాడు చంద్రబాబు. ఏనాడు కూడా ఒక్క ఉద్యోగం కానీ ఇంటింటికి 25 ఏళ్ళు కానీ ఎక్కడా కూడా డోకర రైతుల రుణమాఫీ అన్నాడు. మొత్తం అందరినీ మోసం చేశాడు. అంత ముందు కూడా అప్పులు కూటమి, అప్పుడు కూడా కూటమితోనే వచ్చాడు, ఇప్పుడు కూడా మళ్ళీ కూటమితో వస్తాడు. అంత ముందు చంద్రబాబు నాయుడు చేసిన అప్పుల కంటే జగన్ గారు ఎక్కువ అప్పులు ఏమి చేయలే. శ్రీలంక ఇంకో రాష్ట్రం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అట్లా ఏం జరగదు, జగన్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు కంటే తక్కువ అప్లై చేసింది. ఇప్పుడు మొత్తం మేనిఫెస్టో ప్రకటించినప్పుడు మొత్తం డీటెయిల్ బోర్డులో చూపించారు జగన్ గారు. బ్రహ్మాండంగా జగన్ గారు పరిపాలన చేస్తాడు. ఇంక 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్ గారే. చంద్రబాబు నాయుడు గారా, ఆయన వ్యక్తిగతంగా ఏంటన్నా అనుకోని ఎవరన్నా కానీ ఏంటి, మనం అనకూడదమ్మా. ఏంది, మేము కూడా అనొచ్చు. ఏంది చంద్రబాబు నాయుడు కడితే ఏంది అట్లా అనకూడదు. అది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోబోతున్నారు. పక్కాగా ఒక్క ఓటుతో కూడా గెలవలేడు, లక్ష కాదు ఒక్క ఓటుతో కూడా గెలవలేరు. అసెంబ్లీలో కాదు కానీ గేటు కూడా టచ్ చేయలేడు. నామినేషన్కి 100,000 మంది కాదు, 15,000 మంది కూడా రాలా. అక్కడ చూపించిన గ్రాఫిక్స్ అయ్యి 100,000 మంది రాలా. జగన్ గారు వచ్చిందే జనాభా దగ్గర కూడా గ్రాఫిక్స్ ఉందని చెప్తున్నారు. ఒకసారి రాజమండ్రి అంతకుముందు పాదయాత్ర చేశాడు జగన్ అన్న, రాజమండ్రి పిచ్చి ఊగిపోయింది అప్పుడు. అది గ్రాఫిక్సా ఏమండి చెప్పండి. ఇప్పుడు మళ్ళీ నిన్న తాడిపత్రి జరిగింది కానీ అది నిజం కాదా? జనం ఊగిస్తున్నారు, సముద్రం అలాలే వచ్చినట్టుండి జగన్. విదేశీ విద్య జగన్ అన్న కానుక, విదేశీ చదువుకున్న వాళ్ళకి మేము విదేశీ ఉండాలకు కూడా వాళ్ళు ఓటు వేస్తాము. మేము జగన్ అన్న మాకు సహాయం చేస్తారు అనేవాళ్ళు 100,000 మంది. అయితే ఈ పొన్నూరు నియోజకవర్గంలో అంబటి మురళీకృష్ణ గారు మీకేం చేశారు? అసలు నరేంద్ర గారు మీకేం చేయలేదు? నరేంద్ర గారు ఇంతకుముందు ఆయన ఇక్కడ 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. నరేంద్ర గారు ఇక్కడ ఒక మంచినీటి పథకం ఉంది, ఎలా ఒక రోడ్డు వేయలా, ఎవడ పేదవాడికి ఇళ్ళ స్థలం ఇవ్వాలా, ఎవడికి ఇల్లు కట్టిలా, ఒక్కడ కూడా అసలు ఇంటికి వచ్చి అసలు నువ్వు బాగుండవు మంచి అసలు నేను పలకరించిన వ్యక్తి కాదు నరేంద్ర. ఏంది ఇవాళ అతను అమ్మటి మురళి అంటున్నారు, చూసారా మీరు? అతను గెలుస్తాడు, భారీ మెజార్టీతో గెలుస్తాడు. నమ్మకంగా చెప్తున్నావు అంటే ఇంతకుముందు కిలా రోజీ గారు మాకు చేశాడు కాబట్టి అంత నమ్మకంగా చెప్తున్నాం. అంతకుముందు కిలా రోషి గారికి 1,300 వచ్చింది, ఈయనకి 13,000 వచ్చింది మెజార్టీ. మేము పొన్నూరు అండి, స్వగ్రామం పొన్నూరు. సంక్షేమం ఒకటే ఉందని చెప్తున్నారు. ఎవరన్నారండి? ఎవరన్నారు? కూటమి అభ్యర్థులు చాలా మంది చెప్తున్నారు. అనాల్సిన అవసరం ఏమి లేదు, వాళ్ళు అనుకుంటారు. జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ అనుకుంటారు. అనుకున్నంత మాత్రాన ఇక్కడ ఒరిగేది ఏమి లేదు, అభివృద్ధి మామూలుగానే జరుగుతుంది, చక్కగా జరుగుతుంది. జగన్ అన్న లేకపోతే ఇక్కడ ఈ ఇది అనేది ఉండేది కాదు. జగన్ అన్న చేసింది న్యాయం, జగన్ అన్న చేసింది న్యాయమే. అది ఇప్పుడు ఇక్కడ మేనిఫెస్టో రిలీజ్ అయింది, మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు చేసే మేనిఫెస్టో చాలా మిన్నగా ఉందని చెప్తున్నారు. దానికి ఎవరు? చంద్రబాబు నాయుడు చెప్పిన మేనిఫెస్టోనా? చంద్రబాబు నాయుడు ఏం మేనిఫెస్టో చెప్పాడు? 5 గురుంటే 5 గురికి 15,000 ఇస్తామని చెప్పి చెప్పుకుంటా వచ్చాడు.
ఎంత మహిళలందరికీ ఉచిత బస్సు అది ఇదని చెప్పి చెప్పాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు? ఇప్పుడు జగన్ రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు అది ఇదని చెప్పి చెప్పుకొచ్చాడు కదా. మరి ఇవన్నీ ఎవడు మరి రేపు ఇవన్నీ ఎప్పుడు ఇస్తాడు? ఆయన అట్టిస్తాడు, అది కూడా ఉండాలిగా. ఆయన అట్టిస్తాడండి, మరి ఆయన ఏ రాష్ట్రాన్ని కొల్లగొడతాడు? పుట్టిన బిడ్డ కాడు నుంచి రేటు వేసుకుంటా వచ్చాడు ఒకనొక టైంలో, ఇప్పుడేం చేస్తాడు? నరేంద్ర గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఏమి లేదండి. చూస్తున్నారుగా పొన్నూరు, పొన్నూరు చూస్తున్నారుగా మీరు ఎట్లా ఉంది. పక్కన బాపట్ల చూడండి, కోన రఘుపతి గారు అటు చేశాడు అది. పక్కన గుంటూరు చూడండి, పక్కన రేపల్లి చెరుకుపల్లి అటు చూడండి, కోన రఘుపతి గారు బాపట్లను డెవలప్ చేసి పారేశాడు. నరేంద్ర కుమార్ గారు ఏం చేశారు మరి అది? ఆయన చేశాడండి, రోడ్లు డెవలప్ చేయాలని చెప్పి చేశాడు, కాకపోతే ఎలక్షన్ కోడ్ పడిపోయింది, మరి చేయడానికి ఇంకా లేదు, చేస్తారు అది. ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళాడు, ప్రజల దగ్గరికి వెళ్ళాడు గవర్నమెంట్. ఆయన ఆయనకు సిటీకి ముందే ప్రజల దగ్గరికి వెళ్ళాడు. చక్కగా జగన్నామా అని చెప్పి ఉచిత నేత్రదానం ఇలాంటివి పెట్టి ఎక్కడన్నా సరే మంచిగా చేశాడు. ఆయన్ని గెలిపించుకుంటాం మేము అది. ఏంది మా నియోజకవర్గంలో ఆయన నుంచోబెట్టిన వ్యక్తి కాబట్టి ఆయన్ని మేము గెలిపించుకుంటాం అది. పొన్నూరు నియోజకవర్గంలో కొల్లగొడతామండి, కొల్లగొడతాం, ఆల్రెడీ కొల్లగొట్టే చేసాం, మళ్ళీ కొల్లగొడతాం అంతే.